టు మై ఛానల్ అండి. మై నేమ్ ఈజ్ ఉదయశ్రీ. మై ఛానల్ నేమ్ ఈజ్ ఉమెన్స్ కార్నర్ ఉదయ. ఇది నా ఫస్ట్ వీడియో అండి. అండ్ నా ఫస్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మమా ఎర్త్ ప్రోడక్ట్స్ గురించి నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అండి. వీడియో వచ్చేసి మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే అండి, వీడియో స్టార్ట్ అయిపోయింది. అందరికీ మామాయర్త్ ప్రోడక్ట్స్ గురించి తెలిసే ఉంటుందండి. అండ్ నేను ఈరోజు మీతో మామాయర్త్ ప్రోడక్ట్స్ గురించి నా యొక్క రివ్యూ నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి మనం మామాయర్త్ బేబీ ప్రోడక్ట్స్ గురించి తెలిసేసుకుందాం. చూడండి, మనం ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మామాయర్త్ డీప్లీ నరిషింగ్ బాడీ వాష్ ఫర్ బేబీస్. ఇది 200 ml అండి. దీని కాస్ట్ వచ్చేసి 199 rupees. అండ్ ఇది 0 to 5 years వరకు యూజ్ చేసుకోవచ్చండి. ఇది చాలా బాగుంది, మంచి స్మెల్ కూడా చాలా బాగుందండి. ఆరెంజ్ ఫ్లేవర్లో ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. మంచిగా బాడీ కూడా బాగా, మంచి వాషింగ్ అనేది కూడా చాలా బాగుందండి. కాకపోతే మనకు ఫోమింగ్ అనేది అయితే ఎక్కువగా ఉండదండి. ఫోమింగ్ అనేసి చాలా తక్కువగా ఉంటుంది. కాకపోతే క్లీన్ మట్టు అవుతుంది, మాయిశ్చర్గా ఉంటుంది అన్నట్టు. టోటల్గా బాడీ అనేది డ్రైగా అయిపోదు అన్నట్టు. దీన్ని స్నానం చేసించాక కూడా మనం పిల్లలకి వచ్చేసి చాలా నీట్గా ఉంచి స్మూత్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి ఇది. కాకపోతే ఇది కొంచెం కన్వీనియంట్గా ఇట్లా కన్వీనియంట్గా ఉండట్లేదు అనేసి నేనేం చేశానంటే, సేమ్ అదే మామాయిట్లు సోప్ తీసుకున్నానండి. అయితే ఈ ప్యాకెట్ చేసి దీంట్లో ఏం ఉంటుందంటే 2 soaps ఉన్నాయండి. దీని ఎంఆర్పి వచ్చేసి 249 rupees. దీంట్లో 2 soaps వచ్చినాయండి మనకి, 75 grams 75. అని ఒక సోప్ వచ్చేసి వాడుతున్నానండి. బాడీ వాష్ కూడా హాఫ్ వరకు కంప్లీట్ అయింది. కాకపోతే కొంచెం స్నానం చేయించేటప్పుడు పట్టుకొని కొంచెం కష్టంగా ఉంటుంది అనేసి నేను మళ్ళీ సోప్ తీసుకున్నాను. 2 వచ్చినాయండి, ఒకటి ఆల్రెడీ వాడుతున్నాను, ఇది ఒకటి. 2 వచ్చేసి ఈ బాక్స్లో వచ్చేసి మనకు 2 వస్తాయి. చూడండి, ఇది మామాయిత్ మాయిశ్చరైజింగ్ బాడీ వాష్ ఫర్ బేబీస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం షాంపూ కూడా చూడండి. షాంపూ మామాయిత్ జెంటిల్ క్లెన్సింగ్ షాంపూ ఫర్ బేబీస్ అండి. ఇది కూడా 200 ml అండి. దీని కాస్ట్ కూడా వచ్చేసి 199 అండి. సేమ్, రెండు కూడా సేమ్గా ఉంటాయి. కాకపోతే మనం స్నానం పోయించేటప్పుడు మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. మనం సోపు షాంపూ యూజ్ చేస్తే ఓకే, కాకపోతే బాడీ వాష్తో యూజ్ చేస్తున్నారంటే మనం ఖచ్చితంగా వాష్ చేసిన ప్రతిసారి వచ్చి మనం ఫిగర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఎలిఫెంట్ ఫిగర్ ఉంది షాంపూకి, ఇక్కడ డాల్ఫిన్ ఉందండి. ఖచ్చితంగా ఇది మాత్రం చూసేసి చేసుకోవాలి. ఇది ఒక్కటి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, కాకపోతే కంఫర్ట్గా ఉంది. ట్రావెల్ ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి అనుకుంటండి. ఇవి చాలా బాగున్నాయి, వాడండి మీ పిల్లలకు కూడా. మా పాప పేరు వచ్చేసి రూహానిక అండి, మేము రూహా అంటాం. తనకి 3.5 ఏజ్ అండి. మేము ఇది వాడబట్టి మేము ఫస్ట్ వచ్చేసి బయోటిక్ వాడేదండి. బయోటిక్ వాడేది కాకపోతే ఎందుకో ఇది దీ బ్రాండ్ మామాయిత్ బ్రాండ్ గురించి చాలా యూట్యూబ్ వీడియోస్లలో అక్కడ అడ్వర్టైజ్మెంట్ అదంతా చూసేసి నేనే వచ్చేసి దీంట్లో షిఫ్ట్ అయ్యాను. కాకపోతే చాలా బాగుంది, నేను 6 మంత్స్ నుండి యూజ్ చేస్తున్నానండి. చాలా బాగుంది, మీరు కూడా వాడండి తప్పకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మామాయిత్ మాయిశ్చరైజింగ్ డైలీ లోషన్ ఫర్ బేబీస్. ఇది వచ్చేసి 400 ml అండి. 0 to 5 years వరకు వాడచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 400 అండి. కాకపోతే ఇది 400 ml, పెద్ద బాటిల్ చూడండి, చాలా పెద్ద బాటిల్. ఇది మనకి ఈజీగా 2 to 3 months వస్తుందండి. మనం ఎంత పెడదాము అంటే కొంచెం క్వాంటిటీ తీసుకొని పెట్టేసుకుంటే కనుక మనకు ఇది చాలా బాగా యూజ్ ఉంటుంది. ఎందుకంటే బేబీ స్కిన్ వచ్చేసి డ్రై అయిపోతూ ఉంటుంది, వాళ్ళు అక్కడిక్కడ ఆడేసుకొని ఇట్లా గీతలు కట్ అయినట్టు వచ్చినట్టు ఉంటుంది కదా. అప్పుడు మనం ఇది లోషన్ కనుక వేస్తే మాత్రం వాళ్ళకి స్మూత్గా డ్రై అవ్వకుండా మండకుండా ఉంటుంది స్కిన్ అనేసి. ఇది కూడా చూడండి, నచ్చితే కనుక తీసుకోండి తప్పకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి, మామాయిత్ నరిషింగ్ హెయిర్ ఆయిల్ ఫర్ బేబీస్. మామాయిత్ నరిషింగ్ హెయిర్ ఆయిల్ ఫర్ బేబీస్. దీంట్లో ఆల్మండ్ అండ్ అవకాడో ఆయిల్ ఉంది. అండ్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ నో మినరల్ ఆయిల్. 0 to 10 years వరకు యూజ్ చేయొచ్చండి. ఇది వచ్చేసి 10 ml అండి, 100 ml. దీని కాస్ట్ వచ్చేసి 300 rupees అండి. ఇది కూడా
కూడా చాలా మంచిగా ఉంది, స్మెల్ అయితే చాలా బాగుంది. మనం ఒకటే ఆయిల్ వేస్తే వాళ్ళకి అన్ని రకాల హెయిర్కి వస్తుందో లేదో అని మనకు డౌట్గా ఉంటే, ఇందులో వచ్చేసి ఆల్మండ్ అవకాడో ఉంది, 2 ఆయిల్స్ ఉంది కాబట్టి 2 ఆయిల్స్ యొక్క మంచిది కూడా మనం బేబీ యొక్క హెయిర్ కనీసం వచ్చేసి చాలా బాగుంది. ఇది కూడా నేను నా బేబీకి వాడుతున్నాను. చూడండి కొంచెం బాటిల్ అయితే కంప్లీట్ అయింది, ఇంకా కొంచెంగా ఉంది. ఇది కూడా మనం నేనైతే వీక్లీ ట్వైస్ పెడతానండి. మేమైతే పెట్టేసి అలాగ ఓవర్ నైట్ ఉంచడం కానీ డే మొత్తం ఉంచడం కానీ అలా చేయమండి. ఏమంటే బాత్కి బిఫోర్ 1 అవర్ 2 అవర్స్ మ్యాక్సిమం 2 అవర్స్ వచ్చేసి నేను మా పాపకి వచ్చేసి బాతింగ్ అనేసి చేంజ్ చేస్తాను. ఇది ఒకటి. అండ్ మసాజ్ ఆయిల్ అండి, ఇదైతే మా అమ్మ సూతింగ్ మసాజ్ ఆయిల్ ఫర్ బేబీస్ విత్ సిసమీ ఆల్మండ్ అండ్ జోజో ఆయిల్. 3 టైప్ ఆఫ్ ఆయిల్స్తోని మంచి మసాజ్ ఆయిల్ అండి ఇది, చాలా బాగుంది. పిల్లలకి మంచిగా మసాజ్ చేసినట్టయితే వాళ్ళకు చాలా బాగా మృదువుగా స్కిన్ అనేది చాలా బాగుంటుంది, అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నేను మీకు ఇది ఓపెన్ సేమ్ రెండు సేమే, కాకపోతే ఓపెన్ ఎలా ఇట్లా చూడండి, దీనికి లోపల పంపులా ఇచ్చారండి. మంచిగా మనకు డైరెక్ట్గా ఇట్లా స్కిన్ మీద వేసేసుకొని మంచిగా మసాజ్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంది కూడా, మంచి అన్నీ స్మెల్ మాత్రం అన్నీ కూడా చాలా బాగున్నాయండి. చూడండి అసలు చూడడానికి మా అమ్మ ప్రోడక్ట్స్ అన్నీ వైట్ అండ్ గ్రీన్లో చాలా బాగా ఉన్నవి, చాలా బాగుంది. అండ్ ఇంకొకటి బేబీ ప్రోడక్ట్ ఏంటంటే మామా ఎర్త్ ఆసమ్ ఆరెంజ్ టూత్పేస్ట్ ఫర్ కిడ్స్. నేనైతే ఆరెంజ్ ఫ్లేవర్ తీసుకున్నానండి 4+ ఇయర్స్ వాళ్ళకు విత్ ఫ్లోరైడ్ ఎస్ఎల్ఎస్ ఫ్రీ అనేసి ఇచ్చారు. ఓకే, వీళ్ళు వచ్చేసి మామా ఎర్త్ ప్రోడక్ట్స్ ఎందుకు నేను చూస్ చేసుకున్నానంటే ప్లాస్టిక్ పాజిటివ్, వీ రీసైకిల్ మోర్ ప్లాస్టిక్ దాన్ వీ యూస్. వీళ్ళు చాలా ప్లాస్టిక్ అనేసి రీసైకిల్ అయితే చేస్తూ ఉంటారంట అండి. ఈ పేస్ట్ వచ్చేసి ఎలా ఉందో చూద్దాం. నేను ఇది ఇంతకుముందు కోల్గేట్ అయితే వాడేదండి నేను. ఈ ఇప్పుడు కొన్ని 2-3 ప్రోడక్ట్స్ అనేవి నేను రీసెంట్గా పర్చేస్ చేశాను, కొన్ని మాత్రం ఈ బాడీ వాష్ ఇలాంటివి మట్టి మాత్రం 5-6 మంత్స్ నుండి యూజ్ చేస్తున్నాను. ఇదైతే కొత్తగా తీసానండి పేస్ట్, వాడలేదు కానీ వాడాలని తీసుకున్నాం, బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. చూడండి ఇది ఏంటంటే 50 గ్రామ్స్ అంటండి, 50 గ్రామ్స్ అండ్ కాస్ట్ వచ్చేసి 149 రూపీస్. ఓకే, అండ్ నెక్స్ట్ లాస్ట్ బేబీ ప్రోడక్ట్ వచ్చేసి నేను తీసుకుంది ఏంటంటే, ఇదైతే అన్నిటికన్నా ఇప్పటి కాలంలో అయితే ఇది అన్నిటికన్నా చాలా 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 ముఖ్యమైనదండి. చూడండి ఇది ఇదేంటంటే మామా ఎర్త్ యాంటీ మస్కిటో ఫ్యాబ్రిక్ రోలాన్. ఓకే, అంటే దీంట్లో మీకు 2 టైప్స్ ఉందండి, ఫ్యాబ్రిక్ రోలాన్ కూడా ఉంది, బాడీ రోలాన్ కూడా ఉందండి. కాకపోతే బాడీ మీద ఎందుకు, చిన్న బేబీస్ కదా బాడీకి ఎందుకు, ఎంత న్యాచురల్ అయినా కూడా బాడీ పైన ఎందుకు వాడాలి అన్నట్టుగా నేనేం చేశానైతే డ్రెస్ పైన మనం ఫ్యాబ్రిక్ రోలాన్ అనేది తీసామండి. ఇది ఆల్రెడీ 2 తీసాను 2 ప్యాక్ అన్నట్టు, అయితే ఒకటి వచ్చేసి మేము వాడుతున్నామండి. ఇది స్మెల్ వచ్చేసి కొంచెం లైట్గా కర్పూరం లాంటి స్మెల్ అయితే వస్తుంది, ఘాటుగా ఉంటుంది. కాకపోతే ఇది పెట్టిన కొంచెంసేపటి వరకు అయితే బేబీ చుట్టూరా మస్కిటోస్ అయితే కొంచెం అయితే చూడలేదండి. ఇది కూడా కొంచెం బాగానే పనిచేస్తుంది. మనం అంటే రెగ్యులర్గా ఇంట్లో పెట్టాలనేసి అయితే ఏం లేదండి, మనం ఖచ్చితంగా జర్నీ చేసేటప్పుడు చాలా పబ్లిక్ ఉన్న ఏరియాస్లో ఈవినింగ్ టైం పార్క్స్కి వెళ్తూ ఉంటారు ఆడుకోవడానికి పిల్లలు వచ్చేసి చాలా అలాంటి ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు పిల్లలని కాపాడాలంటే మనం ఖచ్చితంగా ఇలాంటి కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలండి. ఇదొకటి ఖచ్చితంగా ఇదొకటి వాడండి, ఇదైతే చాలా బాగుంది. ఇది నేనైతే ఆల్రెడీ వాడుతున్నాను, ఇది కూడా సూపర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షాంపూ ఉంది, షాంపూ చూపిస్తాను మీకు. చూడండి ఇది హ్యాపీ ఎడ్స్ షాంపూ అండి, ఇది నెట్ వాల్యూ వచ్చేసి 200 ml, కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ అండి. చూడండి ఇది వెయిట్లెస్గా ఉంది, ఇది ఖాళీ అయిపోయింది, ఈ బాటిల్ మొత్తం మేము ఫినిష్ చేసేసాము. హెయిర్ అయితే చాలా బాగుందండి. చూడండి నేను పార్లర్ అలాంటి హెయిర్ స్ట్రైట్నర్ అట్లాంటి అయితే ఏమి యూజ్ చేయలేదండి, నార్మల్గా ఈ షాంపూతో వాష్ చేసినాకనే హెయిర్ అనేది మనకి ఇలా ఉంది. కాకపోతే కండిషనర్ అనేది మాత్రం యూజ్ చేశానండి, నో మోర్ టాంగిల్స్ కండిషనర్. ఇది ఒక ఇది రెండు ఒక కాంబినేషన్ అన్నట్టు, అంటే దీని కాంబినేషన్లో ఈ కండిషనర్ వాడాలనేసి వాళ్ళైతే రికమెండ్ చేస్తారు, మన ఇష్టం. కాకపోతే కండిషనర్ వాడితేనే మంచిదండి, ఎందుకంటే చిక్కులు పడిపోయి జుట్టు అస్తమానం మనం వాటిని ఊకే ఇలా లాగుతూ ఉంటే జుట్టంతా ఊడేసేసినట్టు అనిపిస్తుంది కదండి. మనం అందుకోసం కండిషనర్ అయితే లైట్గా కొంచెం అప్లై చేయడం వల్ల మనకు వచ్చి పెద్ద స్కాల్ప్కు స్టిక్ అవ్వకుండా లైట్గా పైన హెయిర్కి మట్టి పెట్టేసి ఇక్కడ చిక్కులు బాగా ఉంటుంది కాబట్టి హెయిర్కి వచ్చేసి మనం ఇక్కడ అయితే కొంచెం ఇలా పెట్టేసి ఇలా అనేసి మనం స్నానం
చేసేటప్పుడు ఇట్లా బాగా హెయిర్ అనేది చిక్ లేకుండా మనకి ఇలా వస్తుంది చూడండి, హెయిర్ వచ్చేసి చూడండి, హెయిర్ అయితే బాగానే ఉంది. ఊడడం అయితే అట్లా ఏం లేదండి, బాగానే ఉంది చూడండి. ఓకే, ఇది ఒకటి షాంపూ అండి. పంప్లానే అన్ని పంప్ ఫార్మాట్లోనే ఇచ్చారండి వీళ్ళైతే, అన్ని చాలా బాగుంది. ఇది కూడా వాడచ్చు. కాకపోతే ఇదేంటంటే మనకు హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్ కానీ ఏది కూడా లేదు మాకు. మాకు నార్మల్గా రెగ్యులర్ బేసిస్గా ఒక షాంపూ వచ్చేసి కెమికల్ తక్కువగా ఉంది, కెమికల్ ఫ్రీ, ఇది మాకు న్యాచురల్గా ఎక్కువగా ఉన్నది కావాలనుకుంటే మాత్రం ఇది వచ్చేసి వాడచ్చు అండి. ఇది చూడండి, ఇది రెండు ఒక సెట్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనల్ని చాలా 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 బాధ పెట్టేది డాండ్రఫ్ అండి. డాండ్రఫ్ గురించి కూడా వీళ్ళ దగ్గర ఉంది. అయితే ఇది చూడండి, మమాయత్లో అయితే మమాయత్ టీ ట్రీ షాంపూ విత్ టీ ట్రీ అండ్ జింజర్ ఆల్ఫా డాండ్రఫ్ ఫ్రీ హెయిర్. ఇది వచ్చేసి 250 ml అండి, 250 ml. దీని కాస్ట్ కూడా ఏంటంటే 349 rupees. అండ్ దీని కాంబినేషన్ కండిషనర్ వచ్చేసి సేమ్ టీ ట్రీ కండిషనర్ విత్ టీ ట్రీ అండ్ జింజర్ ఆయిల్ అండి. ఇది కూడా 250 ml. దీని కాస్ట్ కూడా సేమ్ అండి, 349 rupees. కాకపోతే ఇవి రెండు కాంబినేషన్ అన్నట్టు. ఓన్లీ ఇది మనకు వింటర్లో కొంచెం డ్రై స్కాల్ప్గా కొంచెం డాండ్రఫ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా, నేను అందుకోసమే తీసానండి. ఓన్లీ నేను 3 times యూజ్ చేశాను, నాకు డాండ్రఫ్ వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. నేను దీన్ని వాడడం స్టాప్ చేశాను, మళ్ళీ నార్మల్ రెగ్యులర్ డైలీ షాంపూ అనేది పెట్టేసుకున్నానండి. ఇదైతే చాలా బాగానే పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. కాకపోతే మనం రెగ్యులర్గా వాడడానికి మాత్రం ఇది కాదండి. డాండ్రఫ్ తక్కువ ఉంది కదా అనేసి మనం అదే పనిగా కూడా వాడద్దు. డాండ్రఫ్ కొంచెం డాండ్రఫ్ అయిపోయింది మనకు ఇంకా లేదు, స్కాల్ప్ ఫ్రీగా ఉంది, డాండ్రఫ్ ఫ్రీగా ఉంది అంటే మాత్రం ఇదైతే స్టాప్ చేయాలి. మళ్ళీ ఉన్నప్పుడు మాత్రమే మనం ఇది అనేది వాడాలి. ఇది కూడా బాగానే పనిచేసింది, దీనికి కూడా విత్ థమ్స్ అప్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ వాషెస్ అండి. నేనైతే రెండే తీసుకున్నాను, దాంట్లో నేను ఒకటైతే ఫినిష్ చేశాను. ఇది దీని గురించి అయితే కొంచెం చెప్పాలండి, ఇది చెప్తా. ఫస్ట్ అయితే చూద్దాం, ఇదేంటంటే టీ ట్రీ ఫేస్ వాష్ అండి. ఇదైతే ఫుల్గా అయిపోయింది, కాకపోతే కొండ ఘాటుగా అనిపిస్తుంది కొంచెం, కళ్ళ దగ్గర ఏరియా దగ్గర పెట్టినప్పుడు కొంచెం కళ్ళు రెడిష్గా అట్లా అంటే, కానీ కొంచెం కంటి నుండి దూరం అవాయిడ్ కాంటాక్ట్ విత్ ఐస్ అనేసి కూడా వెళ్ళి చెప్తుంటాను. సో అదొకటి అవాయిడ్ చేసి కొంచెం పక్క నుండి వాష్ చేసుకోవాలి. ఇది ఇదేంటంటే 100 ml అండి. దీని కాస్ట్ కూడా ఎంత మనకి కాస్ట్ వచ్చేసి అనిపించట్లేదండి. ఓకే, నేను అన్ని కొన్ని ప్రోడక్ట్స్ అనేసి ఒకటేసారి తీసుకున్నానండి, దీని కాస్ట్ వచ్చేసి నాకు ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదు. కాకపోతే ఇదైతే పర్లేదు, యూజ్ చేయొచ్చు. అన్ని రకాల ఫేస్ అంటే నార్మల్ స్కిన్, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చా లేదా అనేది మాత్రం ఎవరికి వాళ్ళు డిపెండ్గా వాళ్ళు వాడి తెలుసుకోవాల్సిందే అండి. ఎందుకంటే కొన్ని క్రీమ్స్ కొంతమంది ఆయిలీ స్కిన్ అయినా, డల్ నార్మల్ అయినా, డ్రై స్కిన్ అయినా, కొన్ని అనేవి కొన్ని ప్రోడక్ట్స్ దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కొన్ని ఫేసెస్ వాళ్ళకి బాగా పడతాయండి. కానీ కొంతమందికి యూజ్ అవ్వవు, అదే మాది ఆయిలీని, మాది ఆయిలీని కానీ మనకి ఇట్లా అయిపోయింది అనేసి అనుకుంటూ ఉంటారు. సో అందుకోసమని ఇది ఎవరికి వాళ్ళు కొంచెం వాడేసి తెలుసుకోవాల్సిన విషయం. ఇది ఓకే ఓకే అండి. అండ్ నెక్స్ట్ అనేది మమాయత్ ఉప్తన్ ఫేస్ వాష్ అండి. ఇది అయితే అసలు దీని గురించి, ఇది కూడా 100 ml అండి. దీని కాస్ట్ 250, అయితే దీనికి కూడా 250 ఉంటుందండి. దీని మీద సరిగ్గా కనిపించట్లేదు. ఓకే, 250 rupees అయితే దీనికి అయితే ఖచ్చితంగా వేస్ట్ అనే చెప్పాలండి. దీని గురించి ఈ ప్రోడక్ట్ అయితే చాలా చాలా వరస్ట్ ప్రోడక్ట్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న మమాయత్ ప్రోడక్ట్స్ అన్నీ చాలా బాగా నచ్చినాయండి నాకు. కాకపోతే ఇదైతే అసలు నచ్చలేదు, ఎందుకంటే నాకు దీనివల్ల యూజ్ ఏమనిపించలేదు. ఇది యూజ్ చేయడం వల్ల ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారంటే ఫర్ ట్యాన్ రిమూవల్ అని ఇచ్చారు. కాకపోతే ఇది ట్యాన్ రిమూవ్ అయితే ఏం చేయట్లేదండి, ఇది ట్యాన్ ఇంకా ఎక్కువగా చేస్తుంది స్కిన్ పైన. ఈ ఫేస్ వాష్ వాడాక ఫేస్ అనేది మొత్తం అంతా నల్లగా అంటే ఎక్కువగా ట్యాన్గా అనిపించడం అయితే స్టార్ట్ అయిందండి. దీనికన్నా మనం ఇంట్లో వేసుకునే శనగపిండి ప్యాక్ అయితే సూపర్గా ఉంటుందండి. దీన్ని దాన్ని కంపేర్ చేస్తే అయితే అదే బెస్ట్ అని చెప్పచ్చు. ఇదైతే వేస్ట్, ఇదైతే తీసుకోవడం వేస్ట్ అనే చెప్తానండి. నాకైతే ఇది అస్సలు నచ్చలేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక 2 products ఉన్నామండి. కాకపోతే ఇది నేను ఇంకా వాడలేదండి. నేను నార్మల్గా బయట ప్రోడక్ట్స్ అట్లా ఫేస్ వాషులు, ఫేస్ మాస్క్లు అలాంటివి అయితే ఎప్పుడు యూజ్ చేయలేదండి. కానీ ఇది ఒకటి ఫస్ట్ టైం తెప్పించుకున్నాను, విత్ సాఫ్రాన్, టర్మరిక్ అండ్ అప్రికాట్ ఆయిల్ ఫర్ స్కిన్ లైటనింగ్ అండ్ బ్రైటనింగ్ అంట. మమాయత్ ఉప్తన్ ఫేస్ మాస్క్ అంట అండి. నేను ఇదైతే వాడలేదు, కాకపోతే ఈ ప్యాకింగ్ ఎలా ఉందో మీకు చూపెడతాను. ది
దీనికి కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉందండి, 500 రూపీస్ అంట. కానీ కొంచెం కాస్ట్లీ అండి, అందరికీ అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ అనేసి చెప్తున్నారు. కానీ నార్మల్గా అందరూ తీసుకోవాలంటే కూడా మామయ్య ప్రోడక్ట్స్ అయితే అందరూ అయితే పర్చేస్ చేయలేరండి. ఇది అయితే ఇంకా వాడలేదు, కాకపోతే మీకు టెక్స్చర్ ఎలా ఉందనేసి చూపెడతాను. ఓకే, ఇట్లా ఉందండి. నాకు తెలిసి దీని రివ్యూ నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చేస్తాను, చూడండి దీని రివ్యూ అనేసి మళ్ళీ చేస్తాను. ఇంకొక ప్రోడక్ట్ ఉందండి, అదైతే నేను పర్సనల్గా నా కోసం నా పర్సనల్గా నేను చాలా అన్నీ చూసైతే ఇది ఒక్కటి మట్టుకు నేను ఎప్పుడు బయట అంత వాడానని చెప్పాను కదా, ఇది ఒకటైతే నా కోసం నేను పర్సనల్గా కేర్ తీసుకొని తెచ్చుకున్నాను. కాకపోతే ఒక 1 వీకే వాడాను, దీని రిజల్ట్ అనేది ఇంకా తెలియాలి. ఈ 1 బాటిల్ కంప్లీట్ అయిపోయాక 1 బాటిల్ ఛాలెంజ్ అనేది తీసుకోవాలి. ఇది కంప్లీట్ అయిపోయాక అయితే నేను దీని గురించి నేను మీకు పర్ఫెక్ట్గా చేయగలను. వాడినంత వరకు 1 వీక్కి ఇది ఎలా అనిపించింది అనేది అయితే నేను మీకు తప్పకుండా చెప్తానండి. ఇదేంటంటే అసలు మా అమ్మాయి అండర్ ఐ క్రీమ్ అండి, చూడండి అండర్ ఐ క్రీమ్. నాకు కొంచెం డార్క్ సర్కిల్స్ అనేది ఎక్కువగా ఉందండి, ఎందుకంటే పాప ఉంది కదా అండి, సో నిద్ర కొంచెం తక్కువగా ఉండడం వల్ల అంటే కొంచెం డార్క్ సర్కిల్స్ అయితే చాలా ఉన్నాయండి. దానికోసం అని తెప్పించాను, 1 వీకే వాడాను, అందుకోసం నేను దీని గురించి పూర్తిగా చేయలేను. నేను ఫుల్గా వాడిన తర్వాత ఇలా ఉందనేసి మళ్ళీ వీడియో చేశాను. ఇది కూడా మనం పంపు ఫార్మాట్లో ఇచ్చాను, చూడండి బాగా ఇట్లా ఉంటుంది. ఇది లైట్గా ఇలా తీసుకొని మన కళ్ళ కింద మసాజ్ చేసేసుకొని 2 హ్యాండ్స్తోని ఇలా క్లాక్ వైస్ యాంటీ క్లాక్ వైస్ మసాజ్ చేసేసుకొని నైట్ టైం పెట్టుకుంటే బెటర్ అండి, ఎందుకంటే డే టైంలో డిస్టర్బెన్స్గా ఉంటుంది ఎవరికైనా వర్క్ బిజీ ఫుల్గా. సో నైట్ టైం యూజ్ చేయండి ఈ క్రీమ్. దీని రిజల్ట్ దీని గురించి నేను మళ్ళీ తప్పకుండా మీకు మళ్ళీ వీడియో షేర్ చేశానండి. నాది ఈ బాటిల్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ నేను దీనిపైన వీడియో తప్పకుండా చేశాను. ఓకే అండి ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కాక బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. బెల్ బటన్ నొక్కితే కనుకనే నొక్కితే మాత్రమే మీకు నా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో. Bye and see you again.